బీనై న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మాడ్మూల్ గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. గత నెల 18వ తేదీన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మూడ్మాల్ గ్రామంలోని దళితులు పెళ్లి గుడి లోపల జరగకుండా అడ్డుకున్నటువంటి పూజారి చక్రపాణిపై గ్రామంలోని విచారణ చేపట్టారు. నారాయణపేట జిల్లా ఎందుకు ఎందుకు ఉండాలి, అన్ని నెలలు మనం ముందుకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మన కలెక్టర్ గారు కూడా ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ నూట 50 కుటుంబాలు ఎస్సీలో ఉన్నాయని తెలిసింది. అందులో పాపం కొంతమంది భూములు లేవట, మరి ఒక 6 కుటుంబాలు భూములు లేదట. ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్డీఓ గారు తప్పకుండా వాళ్ళ ప్రభుత్వ భవన ఉంటే తప్పకుండా మీరు ఏమన్నా వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి. నేను ఎమ్మెల్యే గారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ కనుక నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా. మరి రుబ్లేష్ గారికి కూడా మన అధ్యక్ష భూమి ఉందట, తప్పకుండా ఆయనకు కూడా మీరు భూమి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందులో చక్రపాణి అనే ఆలయ పూజారి, మరి మండలాఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం పొందుతూ, మరి ఒక దళితులు పెళ్లి చేసుకుందామంటే బొబులేష్ గారిని కులం పేరు మీద అవమానించి దుర్భాషలాడి, మరి మాలమాజి వాళ్ళు ఎస్సీ ఎస్టీ వీళ్ళు పెళ్లి చేసుకోవద్దు, మరి గుడి మలినమైపోతుంది, మరి మొన్ననే మేము శుద్ధి చేసుకున్నాం, ఒక మాలమాజి అయిన పూజ చేస్తే మరి గుడి మరి హోమం చేసుకున్నాం 60,000 ఖర్చు పెట్టి, మరి మళ్ళీ మేము మీరు పెళ్లి చేసుకుంటే గుడి ముట్టుడై మళ్ళీ మేము హోమం చేసుకోవద్దు వస్తుంది చేసుకోవద్దని చెప్పి పాపులేషన్ బెదిరించడం జరిగింది. మరి ఎందుకు చేసుకోవద్దు, మేము ఇంతకుముందు చేసుకున్నాం కదా, అన్ని కులాలు చేసుకున్నాం కదా, మమ్మల్ని చేసుకునేవని అంటే లేలే, మన మంత్రాలయం పీఠాధిపతి వారి ఆదేశాలు ఇవి, మరి వాళ్ళు ఎవరు చేసుకోవద్దు, ఎస్సీ ఎస్టీలు మాత్రం చేసుకోవద్దని చెప్పారని చెప్పి చక్రపాణి గారు చెప్పడం జరిగింది. అక్కడ మరి మంత్రాలయం పీఠాధిపతి గారిని తెలుసుకోగా వివరణ కోరగా మేము అలాంటిది ఏం చెప్పలేదు, మరి మా దేవాలయంలో అన్ని కులాలు అన్ని మతాల వారు పెళ్లి చేసుకోవచ్చు, మేము ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు, అది చక్రపాణి గారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడం జరిగింది. దీనిలో మరి చక్రపాణిని అరెస్ట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగం తొలగించాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, మరి న్యాయ పోరాట సమితి అందరూ కూడా అంబేద్కర్ సంఘాలు ఎంఆర్పీ సంఘాలతో కలిసి ఒక న్యాయ పోరాట సమితి ఏర్పడి మరి రిలే దీక్ష చేసి 10-15 రోజులు మరి వాళ్ళు ప్రభుత్వం దిగేచ్చేంత వరకు, మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ను మూడుమూడు గ్రామానికి రప్పించేంత వరకు కూడా వాళ్ళు మడవదింపలు పోరాటం చేసిండ్రు. మరి ఆ పోరాట సమితి సభ్యులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ నిజనిర్ధారణ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ అరిసిన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఎస్ఐలు, సిఐలు, మా కమిషన్ సభ్యులందరం కూడా గ్రామాన్ని సందర్శించి విషయాలను కూడా అన్ని రాబట్యం అన్ని కుల సంఘాలతో, అంబేద్కర్ సంఘాలనుకో, ఎంఆర్పీ సంఘాలనుకో, బీజీ సంఘాలనుకో, బహుజన సంఘాలు అందరితో కూడా అభిప్రాయాలు క్రోడీకరించి, మరి మేము ఒక ప్రభుత్వానికి కూడా సమగ్రమైన నివేదిక మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఫోన్లో మాట్లాడండు. నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే, ఆ చక్రపాణి ఉన్మాదుంది, ఆ చక్రపాణి దుర్మార్గుంది, చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 2007 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మరి ఎండోమెంట్లో ఉద్యోగం చేసుకుంటూ, మరి ఇక్కడ విఆర్ఓ ఉద్యోగం చేసుకుంటూ, ఆ తర్వాత ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా మరి మండల పరిషత్లో ఉద్యోగం చేసుకుంటూ 2 జీతాలు ప్రభుత్వ జీతాలు పొంది మరి ప్రభుత్వాన్ని చీటింగ్ చేసినటువంటి చక్రపాణి గారిపై మరి కోర్టు కేసు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్సీ అష్టాశిస్టీ పెట్టాలి, మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఏంటంటే తప్పకుండా అతన్ని అరెస్ట్ చేయాలి. మరి మా ఏది ఏమైనా ఇటువంటి ఉమ్మాది మాత్రం తగిన శిక్ష పడకపోతే రేపు కూడా ఇటువంటి సమస్యలు, ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే కనుక ఇటువంటి సంఘటన జరగద్దు అని అంటే, మరి చట్టమంటే భయం ఉండాలంటే ఇటువంటి దొంగలను తప్పకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది.